ఎంన్యూస్కి స్వాగతం. నేను యమున. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుండి అన్నవరం వరకు సుమారు 135 కిలోమీటర్లు 400 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్ర సుమారు 4 రోజుల పాటు కొనసాగుతుంది. పల్లం గ్రామం నుండి 2016 సంవత్సరంలో గురువర్యులు కోల తిరుపతయ్య ఆశీస్సులతో కోల మీరయ్య ఈ పాదయాత్ర 16 మందితో ప్రారంభించి ప్రతి సంవత్సరం ఈ అన్నవరం పాదయాత్ర 16 మంది భక్తులతో ప్రారంభమైన ఈ యాత్ర ప్రతి ఏటా భక్తులు పెరుగుతూ నేటికి సుమారు 400 మంది భక్తులతో కోల మీరయ్య పల్లం గ్రామ సర్పంచ్ మల్లాడి వీర బాబ్జీ ఆధ్వర్యంలో ఈరోజు మల్లం ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు కాట్రేనికోన మండల అధ్యక్షురాలు పాలెపు లక్ష్మి ధర్మారావు సంఘీభావం తెలియజేశారు. హిందూ సనాతన ధర్మాన్ని సాంప్రదాయాన్ని కాపాడేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పాదయాత్రలో పల్లం బలుసుతిప్ప కొత్తపాలెం మొల్లేటి మొగ పోర గ్రామాలకు చెందిన భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేసుకుంటూ దైవ కీర్తనలు ఆలపిస్తూ ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఓం శివాయ నమ. నా పేరు మల్లడి వీర బాబ్జీ అండి. పల్లం సర్పంచ్ నేను. ఇప్పుడు నేను 3వ సంవత్సరం పాదయాత్ర చేస్తున్నానండి. నేను ఇవాళ పల్లం నుంచి ఇవాళ హిందూ మతంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి భజన చేస్తారు. 3 రోజులు భజన చేస్తారు కాబట్టి పాదయాత్ర వెళ్ళరు. ఇవాళ ఎక్కలేని మరి హిందూ మతంలో ఒక గర్వకారంగా ఇవాళ ఒక కాటోగన మండలం నుంచి 4 గ్రామాల వరకు మేము 400 మంది పల్లం నుండి అన్నవరం సత్యనారాయణ కొండమేకి పాదయాత్ర చేస్తున్నామండి. పాదయాత్ర చేస్తున్నాము. 4 రోజులు ఈ పాదయాత్ర 135 కిలోమీటర్లు. మరి ఈ 4 రోజులు కూడా మరి పల్లం నుంచి యానం మరి మల్లాడి కృష్ణారావు గారు కళ్యాణ మండపంలో మరి కృష్ణారావు గారు అయితే మా భక్తులకందరికీ భోజనం టిఫిన్ ఏర్పాటు చేశారండి. అలాగే 2వ రోజు యానం నుంచి కాకినాడ కళ్యాణ మండపం కొండబాబు మరి వనమల కొండబాబు ఎమ్మెల్యే సమక్షంలో ఈ 400 మందికి కూడా ఆ ఎమ్మెల్యే గారు కూడా భోజనము టిఫిన్ కూడా కొండబాబు పెడుతున్నారు. మరి 3వ రోజు మరి కాకినాడ నుంచి మరి గోపాల బాబా మరి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారండి. మరి సాయంత్రం భోజనం అయితే శేబోలు శివాలయం భక్తుడు మరి అలా మరి 6 సంవత్సరాల మట్టి కూడా ఆ శివాలయం భక్తుడే మరి భోజనం పాదయాత్ర చేసిన భక్తులకందరికి కూడా పెడుతున్నారు. 4వ రోజు మరి అన్నవరం సత్యనారాయణ కొండమేకి మేము బయలుదేరుతున్నామండి. దయించి ఈ భక్తులందరూ కూడా ఎలాగైతే మేమందరూ కూడా ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళామో వచ్చినప్పుడు కూడా అన్నవరం సత్యనారాయణ తండ్రి ఒక దయ వల్ల అందరూ కూడా సుఖశాంతులుగా తిరిగి వస్తారని మేమందరూ ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చాలా బాగా చూశారు. ఈ సంవత్సరం బాగా ఎక్కువగా 60 మంది గారు వచ్చామండి. ఇంకా గత సంవత్సరాల్లో ఇంకా బాగా అభివృద్ధి పెరిగి హిందూ ధర్మాన్ని బాగా సద్వినియోగం చేసుకుని వేరే మతాలకు పోకుండా మన హిందూ ధర్మాన్ని బాగానే సనాతన ధర్మం కనుక దీన్ని అభివృద్ధి చేసుకున్నట్టయితే మన హిందూ ధర్మం పైకి వస్తుంది. అలాగే ఇలాంటి మహాత్ములు ఉన్నట్టయితే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. ఈ కార్యక్రమానికి పాలనేరు గారికి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ. నా పేరు పాల్ పద్మనాను. నేను ఎక్స్ సర్పంచ్ని, అలాగే ఎంపీపీగా ఇప్పుడు కూడా కొనసాగుతాను. ఈవేళ ముఖ్యంగా ఈ పాదయాత్రకి వెళ్తున్న ఈ భక్తులందరికీ నా రెడ్డి చేతి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అలాగే ఈడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈవేళ ఈ పల్లం గ్రామం నుంచి ఇంతమంది భక్తులు తయారవి వెళ్తున్నారంటే ఈ గ్రామానికి ఈ మండలానికే గర్వకారం. ఈ కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతారని చెప్పి ఈ భక్తులందరూ కోరుతున్నాను. నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనం భక్తి చేస్తున్నాం, భక్తి చేయడం కాదు, రేపొద్దున రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే మంచికి సపోర్ట్ చేసి మంచి మార్గంలో నడాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకున్నాను. మా సద్గురు అయిన కోల తిరుపతి గారు మా తండ్రి, మా అమ్మగారి పేరు అప్పల నరసింహమ్మ. వాళ్ళిద్దరూ సితార మీద భయం చేసేవారు. వాళ్ళు దైవ సమానులు. వాళ్ళ కడుపును పుట్టడం నాకు ఎన్నో జన్మాలు చేసిన పుణ్యం. ఈ జర్నీలో నాకు సహకరించిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పాదయాత్ర అనేది అందరిలో దైవత్వం ఉండాలని అందరూ ఈ దైవ సన్నిధికి సత్యదేవుడి దగ్గరికి అందరూ నడవాలని మన హిందూ సాంప్రదాయకనే అందరూ భుజాల మీద మోయాలని ఈ ఒక తనాతనమైన ధర్మాన్ని రక్షించాలని భగవంతుడే మనకి ముఖ్యమని అలాగే సత్యదేవుడి దగ్గరికి అందరికీ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అందరూ మన భారతీయులేంటి మన ఒక యావత్ ప్రపంచం గట సుఖశాంతులతో ఉండాలని ఈ భక్తి మార్గాన్ని అందరూ ఎన్నుకుంటారని మంచి మార్గంలో ప్రతి మనిషి నడుస్తాడని నేను ఇది ఆరో పాదయాత్ర మేము నడుస్తున్నది. అలాగే సత్యదేవుని దగ్గరికి మేము వెళ్ళటం ఎన్నో జన్మాలు చేసిన పుణ్యం మాకు. ఆ సత్యదేవుడు అందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉత్సాహానికి ఇస్తూ మేము ఒక 18 మందితో ప్రారంభించిన యాత్ర ఈ జర్నీకి ఆ భగవంతుడు సత్యదేవుడు ఎంత సహకరించాడంటే ఆ భగవంతుని శక్తి తప్ప నాదేమీ లేదని నేనైతే నిమిత్త మాత్రునని ఇలాంటి భగవంతుడి కార్యక్రమాలు అందరూ చేయాలని అందరూ మంచి తత్వంతో ఉండాలని మానవుల్లో దుర్వ్యసనాలు ఏమైనా ఉన్నా దుంచుకుండి వచ్చే కాలం గట మార్పు చెందుతుందని దానితో పాటు మానవుడి గట మార్పు చెందాలని మనందరం మంచిగా ఉండాలని అలాగే మేము ఒక 18 మందితో ఈ పాదయాత్రని ఫస్ట్ నేను వెళ్ళాను సత్యదేవుడి దగ్గరికి. అలాగే ఈ పాదయాత్ర ఒక సంవత్సరానికి ఒకళ్ళకి 2, 2కి 3, 4 అలాగే 400 జనం ఎక్కువ ఉంటారు. ఇంకా కాకినాడలో కలుస్తారు. అలాగే ముల్లెట్టు మొగ బలిస్తిప్ప పోర ఈ పరిసర గ్రామాలు అన్నింటిలోంచి గట ఈ సత్యదేవుడి దగ్గరికి వెళ్ళాలని అందరిలో కోరిక. అంటే ఇటువంటి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.